హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు ఆ ఛానల్ మన స్టార్స్. నేను మీ యాంకర్ రఘు విమల. ఈరోజు గెస్ట్ హనుమాన్ మూవీ ఎడిటర్ సాయిబాబు గారు మనతో ఉన్నారు. సో సాయిబాబు గారిని అడిగి హనుమాన్ మూవీ విశేషాలు మరియు కెరియర్ గురించి మరిన్ని విశేషాలు అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. ఎలా ఉన్నారు? సో సక్సెస్ని ఎంజాయ్ చేస్తున్నారా? చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. మీరు ఊహించారా ఇంత అంటే ఒక చిన్న సినిమాగా మొదలైన హనుమాన్ ఇంతటి ప్రభంజనం సృష్టిస్తుంది అని? డ్యాన్సూర్ మేమైతే ఖచ్చితంగా పెద్ద హిట్ కొడతాం అనుకున్నాం, కానీ ఇంత హిట్ అయితే అవుతుందని చెప్పేసి అనుకోలేదండి. యాక్చువల్గా ఫస్ట్ నుంచి చేస్తున్నప్పటి నుంచి ఒక 6 మంత్స్ బ్యాక్ నుంచి కూడా ఖచ్చితంగా హిట్ కొడతాం అనుకున్నాం. మాకు పోటీ కూడా ఏం లేదనుకున్నాం. యాక్చువల్గా మేము సంక్రాంతి అనుకున్నప్పుడు యాక్చువల్గా ఏం లేవు సంక్రాంతి సినిమాలు. అప్పుడు సోలోగా వస్తున్నాం, కానీ మీరు డేట్ అనౌన్స్ చేశారు. కానీ ప్రతి సంక్రాంతికి ఏంటంటే పెద్ద సినిమాలు చిన్న సినిమాలు ఒక లైనప్ లో ఉంటాయనే విషయం అయితే తెలుసు, కానీ మీరు అనౌన్స్ చేసినప్పుడు అయితే లైనప్ లో లేవు. కానీ తర్వాత నెమ్మదిగా వచ్చాయి కదా, సో అప్పుడు ఎలా అనిపించింది? కొంచెం అయితే అనిపించింది అండి, ఎందుకంటే పెద్ద హీరోలు వస్తున్నప్పుడు ఖచ్చితంగా మాది చిన్న సినిమానే ఉంటుంది. మంచి సినిమా చేసాం కాబట్టి ఖచ్చితంగా మంచి డేట్కి వెళ్తే మనకి బాగుంటుంది అన్నట్టు మా ప్రొడ్యూసర్ గారు ఇంకెప్పుడు వెనకాడికి వెళ్ళారు. ఓకే, ఇంకా ఖచ్చితంగా మనం వెళ్ళాలన్నట్టు వెళ్ళాం మేము. మీరు ఈ ఇండస్ట్రీలోకి వచ్చి ఎన్ని ఇయర్స్ అవుతుంది? వచ్చినప్పుడు స్టార్టింగ్ నుంచే ఎడిటర్గా ఉన్నారా, లేదంటే మీ రోల్ ఏ డిపార్ట్మెంట్ నుంచి స్టార్ట్ అయింది? నేను ఫస్ట్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ అండి వచ్చింది. నాకు డైరెక్టర్ అవ్వాలని ఇంట్రెస్ట్, డైరెక్షన్ డిపార్ట్మెంట్ చేరుదాం అనుకున్నాను. డైరెక్షన్ 3-4 మూవీస్ చేశాను డైరెక్షన్ డిపార్ట్మెంట్లో కూడా. ఓకే, చేసిన తర్వాత ఇంకా చేస్తున్నా కానీ నాకు త్వరగా ఎవరితో కలవకపోవడం, ఇట్లా డైరెక్షన్ డిపార్ట్మెంట్ అంటే చాలా త్వరగా కలిసిపోవాలి, అందరితో మాట్లాడాలి, మాట్లాడాలి నాకు అసలు చాలా సై ఫస్ట్ నుంచి. ఇంకా అవకాశాలు లేకపోయేసరికి డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఇది కరెక్ట్ కాదు, ఎడిటింగ్ అయితే బాగుంటుందని చెప్పేసి అప్పుడు పద్మాలయ టెలిఫిలిమ్స్ అని ఉండేది కింద ఫిలిం నగర్లో మనకి, అక్కడ నేను కోర్స్ చేశానండి. ఎఫ్సిపి ఉండేది అప్పట్లో, అంటే నేర్చుకుంటే ఛానల్ సైడ్ అయినా వెళ్ళొచ్చు కదా. ఓకే, అట్లా అన్నట్టు ఇక్కడ మన పద్మాల స్టూడియోలో అప్పుడు మహేష్ బాబు గారిది పోక్రియ అక్కడ ఏదో జరుగుతుందండి సినిమా, నాకు అక్కడ ఐడియా లేదు. ఆ సినిమాకి నేను జాయిన్ అయ్యాను. ఓకే, వాళ్ళు తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు నన్ను పద్మాల స్టూడియోలో. పోక్రి సినిమాకి మీరు ఏమన్నా వర్క్ చేశారు? వర్క్ చేశానండి, కాకపోతే అదే దానికి కూడా అసిస్టెంట్. ఓకే, ఎక్కడో లాస్ట్ అసిస్టెంట్ లాగా పనిచేశాను. అది అయిపోయిన తర్వాత ఇంకా నేను 5 ఇయర్స్ ఉన్నా పద్మాల స్టూడియోలో. ఓకే, వాళ్ళు టెలిఫిలిమ్స్లో చేసే వర్క్లకి తర్వాత పద్మాల స్టూడియోలో జరిగే వర్క్లు అన్నిటికి నేను అసోసియేట్గా చేసేవాడిని వర్క్స్కి. ఓకే, దాని తర్వాత ఇంకా వీళ్ళు స్లో స్లోగా దీన్ని క్లోజ్ చేద్దాం అనుకున్న టైంలో నేను మళ్ళీ ప్రసాద్ ల్యాబ్లో అక్కడ తీసుకున్నారండి. ప్రసాద్ ల్యాబ్కి వెళ్ళాను, ఇంకా అక్కడ అసోసియేట్గా చాలా పెద్ద పెద్ద సినిమాలకి పెద్ద పెద్ద ఎడిటర్ల దగ్గర కోటగిరి వెంకటేశ్వరరావు గారు, గౌతమ్ రాజు గారు. మీరు చేసిన పెద్ద పెద్ద సినిమాలు అన్నారు కదా, మచ్చు తనుకకి కొన్ని సినిమాల పేర్లు చెప్పగలరా? మీరు వర్క్ చేసి అసోసియేట్ గా చేసిన నేను లెజెండ్ చేసా, దమ్ము సినిమా చేసా. ఓకే, తర్వాత మళ్ళీ మళ్ళీ రాను రోజు అని సినిమా చేసా అసోసియేట్ గా అక్కడ నుంచి చేస్తూ, తర్వాత మారుతి గారి దగ్గర ఈ రోజుల్లో నుంచి మారుతి గారి దగ్గర ఆల్మోస్ట్ మన పక్క కమర్షియల్ వరకు నేను అసోసియేట్ గా చేసాను అండి ఆయనతో. మారుతి గారితో మీకు పరిచయం అసలు ఎలా ఏర్పడింది? మారుతి గారితో పరిచయం అంటే మా దగ్గర చేసిన అతనే వద్దు ఎడిటరు, మాతో పాటు ఆయన ప్రసాదలో ఎంప్లాయ్ అండి. ఈయనకి మారుతి గారు ఛాన్స్ ఇచ్చాడు ఈ రోజుల్లో సినిమాకి, ఆయన ఎడిటరు. అప్పుడు మేము చేస్తున్నప్పుడు నాకు ఒక అసిస్టెంట్ కావాలి అంటే నేను ప్రసాదలో బాగా చేసేవాడిని, నన్ను తీసుకురాడు ఆయన అసిస్టెంట్గా. అక్కడ నుంచి ఇంకా మారుతి గారు బాగా ఇష్టపడేవాడు, ఇంకా అతనితో పాటు ప్రోమోలు చేయడము, ఈయన ఎడిటింగ్ సినిమా వరకు ఎడిటింగ్ చేసుకునేవాడు ఉద్దవ్ గారు. తర్వాత ఇంకా అక్కడ ఉన్న ప్రోమోస్ అసోసియేట్గా సినిమాకి చేయడం, అట్లా ఇంకా బస్టాప్ ప్రేమ కథ చిత్రం అన్నిటికి నేను మారుతి గారితో చేయడం జరిగింది. అట్లా మీరు ప్రసాద్ ల్యాబ్స్లో జాబ్ చేస్తున్నప్పుడు అంటే ఒక దగ్గర జాబ్ చేస్తూ ఇంకో దగ్గర సెకండ్ జాబ్ చేయకూడదు అన్న కారణంతో మిమ్మల్ని తీసేశారు అక్కడ అని విన్నాము. అవునవును, అసలు దానికి కారణం ఏంటి, అది ఎలా జరిగింది? అట్లేమో మరి నాకు తెలియదు, అది అప్పటిదాకా బాగానే వచ్చింది. నేను భలే భలే మగడవే సినిమా అయిపోయిన తర్వాత అండి యాక్చువల్గా ఇది జరిగింది. ఓకే, భలే భలే మగడవే సినిమా అయిపోయింది, తర్వాత ఇక్కడ బాగానే చేస్తున్నాం, అక్కడ కూడా మారుతి గారు నెక్స్ట్ సినిమాకి ఛాన్స్ ఇస్తాడేమో అన్న దాంట్లో ఉండేవాడు నేను. అసలు ఎడిటర్ అవుదాము, ఇంకా ఎడిటర్ అయిపోతే ఇప్పుడు భలే భలే మగడవే సినిమా అప్పుడే. అసలుగా నాకు ఇంకా దానికన్నా ముందు నా ఇష్టం అనే సినిమాని చాలా ఎక్కువ ఎఫర్ట్స్ పెట్టి చేసామండి. రానా హీరో దానికి ప్రకాష్ తోలేటి అని ఆయన అండి డైరెక్టర్, కోటగిరి వెంకటేశ్వర గారు ఎడిటర్ దానికి. ఓకే, నేను అసోసియేట్గా చేస్తాను దానికి. ఓకే, అంటే చాలా ఎక్కువ ఎఫర్ట్స్ పెట్టి చాలా కష్టపడి చేసాం పాపం, ఆయన డైరెక్టర్ కానీ నేను కానీ అసలు చేసాం, కానీ అది అంత అనుకున్నంత సక్సెస్ అవ్వలేదు.
ఇంకా డైరెక్టర్ కూడా నెక్స్ట్ సినిమాలు లేకపోతే చాలాసార్లు అసలు నెక్స్ట్ నా నెక్స్ట్ సినిమాకి నువ్వు ఎడిటర్ అంటే అసలు ఉంటుంది కదండి. అవునండి, వచ్చిన గోలే అది యాక్చువల్గా. ఓకే అన్నప్పుడు మనకు కొంచెం ఇంకా ఎక్కువ పెట్టేసి షిఫ్ట్ కాకుండా ఇంకా డబుల్ షిఫ్ట్లు చేసి, అవును అగ్నేయస్లో షిఫ్ట్ చేస్తే సరిపోద్ది. కానీ అసలు షిఫ్ట్ సంబంధం లేకుండా టైం సంబంధం లేకుండా డే అండ్ నైట్లు చాలా కష్టపడి చేస్తాం కానీ కాకపోతే అనుకుంటే సక్సెస్ అవ్వలేదు సినిమా అది. మీ పర్స్పెక్టివ్లో ఇండస్ట్రీలో ఎడిటర్కి గుర్తింపు ఉంది అంటారా? అంటే ఆ పాత రోజుల్లో కావచ్చు, ఇప్పుడున్న ప్రెజెంట్ జనరేషన్లో కావచ్చు. ఎడిటర్ గుర్తింపు ఉన్న సినిమాలు చాలా బాగా ఆడతాయండి యాక్చువల్గా. ఓకే, ఏ డిపార్ట్మెంట్కి ఇవ్వాల్సిన గుర్తింపు ఆ డిపార్ట్మెంట్కి ఇచ్చి ఆ డిపార్ట్మెంట్తో పని చేయించుకోగలిగితే కనుక ఖచ్చితంగా 100% సక్సెస్ అవుతాయి. ఓకే, ఎందుకంటే ఎడిటర్ పర్స్పెక్టివ్లో ఆలోచిస్తాడు. ఇప్పుడు డైరెక్టర్ కానీ రైటర్స్ కానీ చాలా ఎక్కువ కథ రాసుకుంటారు. అంటే ఇంత ఉంటే ఫీల్ అవుతుందేమో, ఇంత ఉంటేనే ఆ ఫీల్ కన్వే అవుతుందేమో అన్న పాయింట్ ఆఫ్లో ఉంటారండి. ఓకే, ఎడిటర్ కట్ చేయాలి దాన్ని. అవునండి, లేకపోతే ఆడియన్స్, ఓకే డైరెక్టర్గా నేను ఫీల్ అవ్వచ్చు కానీ ఆడియన్స్ ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. ఏమాత్రం బోర్ కొట్టేసినా అది ఇంకా అది అక్కడ నుంచి డైవర్ట్ అయిపోతుంది ఆడియన్స్. ఓకే, అక్కడ వరకు వెళ్ళకుండా చేసే పనే ఎడిటర్ది. ఒకనొక టైంలో మీరు ఫ్యామిలీని అంటే మీరు సస్టైన్ అవ్వడానికి చాలా కష్టపడ్డారు, మంచిగా సంపాదిస్తున్న టైంలో కూడా, అంటే లైక్ మారుతి గారి దగ్గర మీరు వర్క్స్ అన్ని ఫినిష్ అయిన తర్వాత కూడా మళ్ళీ ఒక సంస్థలో, అంటే మనకి పేరు అప్రస్తుతం కానీ ఆ సంస్థలో చాలా చిన్న నెంబర్కి మీరు వెళ్ళాల్సి, చాలా డౌన్ఫాల్ అండి యాక్చువల్గా అది. ఓకే, అనుకోలేదు, ఎందుకంటే నేను ఎడిటర్ అయిపోతానేమో అన్న ఈ కాన్ఫిడెన్స్లో ఉన్నప్పుడు అంతా చుట్టూ బ్లాంక్ అయిపోవడం అనేది అసలు ఊహించలేదు అది నేను. ఓకే, ఏదో చిన్న ట్రైలర్ చేసుకున్నా ఎంతో కొంత అమౌంట్ వచ్చేసేది అప్పట్లో. ఓకే, కానీ ఏంటో మరి అసలు ఏం రాలే. ఆ టైంలో నా ఫ్రెండ్ రేవంత్ అని నాట్యం సినిమా మీకు ఐడియా ఉండేవాడు, నాట్యం సినిమా డైరెక్టర్ ఆయన, ఆయన తీసుకొచ్చి నాకు ప్రశాంత్ గారిని పరిచయం చేశాడు. ఓకే, ఇట్లా యాడ్ ఫిల్మ్ చేస్తారు ప్రశాంత్ గారు, మీకు వేళ ఏమో నేను పరిచయం చేస్తాను, మీరు మాట్లాడండి ఒకసారి ఎట్లా అంటే, అప్పుడు ఆ విధంగా ప్రశాంత్ గారు పరిచయం అవ్వడం నిజంగా నా లైఫ్కి అది ఆ రోజు టర్నింగ్ పాయింట్. సో ప్రశాంత్ వర్మ గారి కాంపౌండ్లోకి మీరు, నేను అడిగి పెట్టడం సినిమా ఆర్టిస్ట్ ద్వారా మీరు వచ్చారు. వచ్చాను నేను, మీ ట్రావెల్ అనేది అలా స్టార్ట్ అయింది. ఇంకా అక్కడ నుంచి అక్కడ వరకు ఇండస్ట్రీలో నేను ఒక ఎత్తు, ఇంకా ప్రశాంత్ గారు పరిచయం అయిన తర్వాత ఇంకా ఓహో ఇండస్ట్రీ ఎలా ఉంటుంది అని తర్వాత అర్థమైంది నాకు. అప్పటిదాకా వర్క్ చేయడమే, వర్క్ చేస్తే చాలు మనకి మనకే నిలబడొచ్చులే అనుకునేవాడిని. ప్రసన్న గారి పరిచయం అయిన తర్వాత ఆయన సజెషన్స్, ఓకే ఆయనతో కొన్ని నేర్చుకోవడం, అంటే కథను ఎట్లా తీసుకెళ్ళాలి, ఎందుకంటే వాళ్ళ దగ్గర ఒక స్క్రిప్ట్ వెళ్ళే అని ఒకటి స్టోరీ ఇది ఉంటుందండి. ఓకే, అక్కడే మనం డెవలప్ చేయడము, స్క్రిప్ట్ని డెవలప్ చేయడము, డైలాగ్స్ ఎట్లా డెవలప్ చేస్తాం, ఇదంతా ఆయనతో పాటు ఉంటే చాలా బాగా అర్థమయ్యేది నాకు. ఓకే, ఒక్కొక్క సినిమా అంటే ఓన్లీ ఎడిటింగ్ ఒకటి కాదు, ఇదంతా కూడా చాలా ఉంటాయి, ఇవన్నీ కూడా నేర్చుకోవాలి అనేది ఆయన పరిచయం అయినాక బాగా అర్థమైంది నాకు. నాకు రెవెన్యూ పరంగా కూడా ప్రశాంత్ గారు పరిచయం అయిన తర్వాత ఇంకా అసలు ఇబ్బంది లేకుండా పోయింది. ఇంకా బిఫోర్ మరి మారుతి గారి దగ్గర కూడా మీకు మంచి బాగానే ఉండేది. ఓకే, మీరు మారుతి గారి దగ్గర చేసినప్పుడు మీరు అందుకున్న హైయెస్ట్ రిమ్యూనరేషన్ ఎంత ఉంటుంది? అది చెప్పకూడదేమో, అంటే ఒక వస్తువుని పోల్చైనా చెప్పొచ్చు. అంటే నేను విన్నాను ఇక్కడ అక్కడ ఉన్నంత వరకు మీకు బాగానే ఉండింది, అక్కడ వర్క్స్ అయిపోయిన తర్వాత మారుతి గారి ఉన్నప్పుడు అంటే నాకు బతకడానికి అయితే బాగానే వచ్చేసేది, ఇబ్బంది లేకుండా ఆ మంత్కి సరిపడా అన్నట్టు వచ్చేసేది. ఎందుకంటే నాకు ఎప్పుడు డబ్బులు ఎక్కువ సంపాదించేయాలి ఇట్లా అనేది ఎప్పుడు ఉండదండి, ఇట్లా వర్క్లో ఉండాలి, దీంట్లో నిలబడాలి అంతే, అలా ఉండేది నాకు. ఆయన బాగానే ఇచ్చేవాడు డబ్బులన్నీ అంతా, నాకు ఎప్పుడు అవసరం కావాలన్నా కానీ ఆయన జస్ట్ ఫోన్ కాల్ అంతే. మీరు ప్రశాంత్ వర్మ గారి కాంబినేషన్లో చేసిన ఫస్ట్ వర్క్ ఏంటండి? ఫస్ట్ వర్క్ డిటీడీసీ యాడ్కి వర్క్ చేసామండి, అప్పట్లో ఐపీఎల్ జరిగినప్పుడు డిటీడీసీ యాడ్ ఒకటి వచ్చేది. ఓకే, అది ఫస్ట్ వర్క్ మా ఇద్దరం చేసిన. తర్వాత సీసీఎల్కి ఒక దానికి వర్క్ చేసాం, తర్వాత ఆయన చేసిన షార్ట్ ఫిలిమ్స్. ఓకే, ఆ షార్ట్ ఫిలిం జరిగేటప్పుడు ఆయన ఆ సినిమా కథ చెప్పాడు యాక్చువల్గా, ఇట్లా ఒక సినిమా అనుకుంటున్నాము మీరు చేస్తారు కదా, మీరు ఇంట్రెస్ట్ ఉంది కదా మీకు అట్లా అంటే, అదేంటండి అసలు ఎడిటర్ అవ్వాల్సిందే కదా నేను, ఓకే చేస్తా అని చెప్పేసి అన్నా. కాకపోతే ఎందుకో తర్వాత కొన్ని పెద్ద నానిగారు దాన్ని ప్రొడక్షన్ చేయడము, ఓకే ఇంకా తర్వాత కలికి నుంచి ఇంక నేను. ఒక రోజు ప్రశాంత్ వర్మ గారు కాల్ చేసి ఏదో కరెక్షన్ ఉంది అని ఇంటికి పిలవడము, అదే అండి ఆ రోజు మీకు సీసీఎల్ యాడ్ యాక్చువల్గా మర్చిపోలేని, అంటే మీరు అనుకోంది
ఆయన రిమ్యునరేషన్ రూపంలో మీకు ఒక చెక్ ఇవ్వడం జరిగింది. సీసీఎల్ యాడ్ జరిగినప్పుడు నేను చాలా అదే ఇందా చెప్పాను కదా ఎన్టీవీలో అది దాంట్లో చేస్తున్నప్పుడు చాలా తక్కువ శాలకి జాయిన్ అయ్యా. ఈ రేవంత్ గారు వెళ్ళి పరిచయం చేయడం తర్వాత యాడ్ చేయడం జరిగింది. జరిగిన తర్వాత సరే రెండు ఇంటికి ఇట్లా అంటే వాళ్ళ ఇంట్లో భోజనం చేసేయడం అక్కడి నుంచి ఇంకా మామూలు అయిపోయింది. ఇంకా వాళ్ళ ఇంటికి వెళ్ళడం వాళ్ళ ఇంటి భోజనం చేయడం ఆయన చాలా క్యాజువల్ ఉంటాడండి అసలు. ఓకే ఇప్పటికైనా సరే వాళ్ళ ఇంటి నుంచి భోజనం వచ్చిందంటే అందరం కలిసి తినేస్తాం అలా ఉంటుంది ఆయనతో. అప్పుడు పిలిచి ఇట్లా కరెక్షన్ ఉంది రండి చేద్దామని కరెక్షన్ ఏం లేదు యాక్చువల్గా. ఓకే పిలిచాడు ఇట్లా భోజనం భోజనం చేస్తారా అంటే లేదంటే అంటే సరే నేను భోజనం చేద్దాం రండి అని చెప్పి భోజనం చేస్తాం. చేసిన తర్వాత చెక్ రాసి ఇచ్చాడు. నేను చాలా నిజంగా షాక్ అసలు అదే యాక్చువల్గా. అప్పటికి మీకు మనీ అవసరం చాలా ఉండేది? చాలా ఉండేది యాక్చువల్గా. చాలా అంటే ఇంకా అంతా అయిపోయింది, 2-3 మంత్స్ అయిపోయింది, ఏమి రావట్లేదు ఇన్కమ్. చూస్తే చాలా తక్కువ తప్పదు. ఓకే నిజంగానే అది చాలా సాడ్ పొజిషన్. ఇంకా నాకైతే ఏమో ఆయన దేవుడే ఆ టైంలో మీకు ఆయన గాడ్ లాగా ఉండి చెక్ నాకెంత అప్పుడు గాడు ఇప్పుడు గాడే ఇప్పటికీ గాడే. ఇంకా ఎంత ఇచ్చారు ఆయన అప్పట్లో మీకు? 15,000 అండి. 15,000 అప్పట్లో అది చాలా ఎక్కువగా మీరు ఫీల్ అయ్యారు. దానికంత ఇస్తారని కూడా అనుకోలేదు. నేను మాట్లాడితే 5,000 ఎంత ఎంత తీసుకుంటానంటే 5,000 అంటే అట్లా అన్న నాకు తెలియదు అసలు. మారుతి గారి దగ్గర చేసినప్పుడు కూడా ఇంత వర్క్ ఇంత తీసుకోవడం నేను ఎప్పుడు అడిగేవాడు కాదండి ఆయన్ని. సరే ఇలా అమౌంట్ కావాలంటే ఓకే తీసుకునేవాడు అంతే. అది దేనికి ఇస్తున్నాడు ఆయనకి నాకు తెలియదు అసలు నేను దేన్ని తీసుకుంటున్నాను. వర్క్ చేయడం ఆయన దగ్గర తీసుకోవడం అట్లా ఉండేది. ఎంత అమౌంట్ ఈ వర్క్కి ఎంత అమౌంట్ అనేది ఎప్పుడు కాల్కులేషన్ ఉండేది కదా ఆయనతో నాకు. అట్లా కమింగ్ టు ఇప్పుడు ఏదైతే టాలీవుడ్లో అనే కాదు ఏ వుడ్తో సంబంధం లేదు, అటు నార్త్ ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ అన్నింటికి అసలు ఈ ప్రాజెక్ట్తో మీరు ఎలా అసోసియేట్ అయ్యారు? ఫస్ట్ అయితే నేను పక్క కమర్షియల్ ఇవన్నీ జరిగేటప్పుడు జాంబిరెడ్డి సినిమా అయిపోయిన తర్వాత ఓకే కొంచెంగా దూరంగా ఉన్నాయి యాక్చువల్గా చెప్పాలంటే సినిమాకి. సరే చేద్దాంలే అన్నట్టు తర్వాత ఇంకా ప్రశాంత్ గారు పిలిచి సినిమా చేద్దాం అనుకున్నప్పుడు మేము జాయిన్ అయ్యాము సినిమాలోకి. జాయిన్ అయిన తర్వాత నుంచి ఇంకా 2.5 ఇయర్స్ అండి, ఆల్మోస్ట్ 2.5 ఇయర్స్ అయింది. 2.5 ఇయర్స్ నుంచి సినిమాతో నేనే ఉన్నా. ఇంకా చెప్పాలంటే ఇంకా ఎవరు అసిస్టెంట్లు కూడా పెట్టుకోలేదు నేను, ఎందుకంటే మొత్తం నేనే ఫాలో అవుదాం సినిమా. నేను చూసినప్పటికీ ఒక సగం వరకు షూట్ అయిపోయింది సినిమా. ఒక హాఫ్ అయిపోయింది సినిమా, హాఫ్ షూటింగ్ అయిపోయింది. అంటే ఎటు వర్క్ ఏం అవ్వలేదు కానీ హాఫ్ హాఫ్ సినిమా షూట్ అయిపోయింది. ఇంకా చూసిన తర్వాత నేను వదులుకోకూడదు అనుకున్నా, ఖచ్చితంగా నేనే చేయాలి సినిమా. ఈ మూవీ ఏంటంటే ఆల్మోస్ట్ 70-80% సీజీతోనే ఉంటుంది కదా? 60% సీజీతోనే ఉంటుంది. సో మీరు ఎడిట్ చేసేప్పుడు ఫేస్ చేసిన డిఫికల్ట్స్ ఏంటి? ఎందుకంటే ప్రతిదీ ఎలివేషన్ ఉంటుంది, ఆ హనుమాన్ ఎలివేషన్ కావచ్చు, లేకపోతే విభీషణుడు హనుమాన్ గారి గురించి చెప్పే విధానం కావచ్చు. ఎక్కడ మీరు బాగా డిఫికల్ట్ అని ఫీల్ అయ్యారు? డిఫికల్ట్ అంటే ఎవ్రీ సీన్ డిఫికల్టే అండి ఈ సినిమాలో అయితే, ఎందుకంటే ప్రతిదీ సీజీతో కూడుకున్న సీన్లే ఉంటాయి ఎక్కువ. ఓకే ఇది మనం ఎక్స్పెక్ట్ చేయలేము అంటే సీజీ ఎలా వస్తుందో తెలియదు. జస్ట్ స్టోరీ బోర్డు మీద ఆధారపడి స్టోరీ బోర్డు వేసుకుంటూ చూపిస్తారా? చేసుకుంటూ స్టోరీ బోర్డు చూపిస్తారు. ఓకే స్టోరీ బోర్డు వేస్తారు, ప్రతి సీన్కి స్టోరీ బోర్డు ఉంటుంది మనకి. స్టోరీ బోర్డు వేసుకొని దాని ప్రకారం రీడ్ చేసుకోవడం, దాని ప్రకారం షూట్ చేయడం చాలా కష్టం. అయితే చాలా పడ్డాం అండి, చాలా కష్టపడ్డాం యాక్చువల్గా. మాకు ఈ సీజీ సైడ్ నుంచి అయితే ప్రశాంత్ గారు వాళ్ళ సిస్టర్ ఒక ఆమె ఉంటారు, ఆమె నుంచి చాలా ఎక్కువ మాకు ఇన్పుట్స్ ఉండేవి బాగా. సో సీజీ వర్క్ అంతా కూడా ప్రశాంత్ వర్మ గారి సిస్టర్ చూసుకున్నారు? ఆమె చూసుకునేవారు. ఐడియా అయితే సూపర్విజన్ అంతా ఆవిడ దాంట్లో ఉండేది, అంటే చేయించడం వరకు ఆమె. ఓకే మొత్తం ఐడియా అయితే ప్రశాంత్ గారిది. ఓకే ఆయన అనుకోవడము ఇంకా దాన్ని ఎగ్జిక్యూట్ చేయడము అట్లా ఇరిట్లో ఎంతవరకు చేయొచ్చు ఎంతవరకు మేనేజ్ చేయొచ్చు ఇరిట్లో. మేము ఆల్మోస్ట్ 60% సీజీ అంటే మాక్సిమం రెఫరెన్స్ ఇచ్చేసేవారు అండి మేము. ఓకే ఎవరైతే సీజీ చేస్తున్నారో వాళ్ళకి మా దగ్గర నుంచి మాక్సిమం ఇన్పుట్ వెళ్ళిపోయేది. దాన్ని అంతా ఆమె దగ్గర ఉండి యాక్టివ్ మన ఇంట్లో ఎలా కొనుక్కున్నామో అట్లానే వచ్చేలాగా ఆమె అయితే డే అండ్ నైట్ చూపించారు ఆమె. ఒకనొక టైంలో ప్రశాంత్ వర్మ గారే అంటే మీ కష్టాన్ని చూసి ఆర్ టెక్నీషియన్స్ కష్టం చూసి కాంప్రమైజ్ అయ్యేవారు, కానీ ఆవిడ కాంప్రమైజ్ అయ్యేవారు కాదు అని విన్నాము. అవును అసలు ఆమె కాంప్రమైజ్ కాదు అసలు. కథ సైడ్ నుంచి కానీ లేకపోతే ఇరిట్ విషయంలో కానీ సీజీ విషయంలో కానీ మాకామె, ఇంకా ప్రశాంత్ వర్మ గారి తర్వాత ఇంకా ఆమె. ఓకే ఇంకా ఏ డిసిజన్ అయినా సరే ఇంకా ఆమె తీసుకుంటారు. ఓకే అదే మనం చేసి 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 ఇది ఓకే చాలు అనుకుంటాం ఒక పాయింట్, అప్పుడు ఆమె వచ్చి చూసి లేదు ఇంకొంచెం ఉండాలి ఇంకొంచెం చేయాలి అన్నట్టు ఆమె కూర్చున్నప్పుడు ఇంకా బాగా వచ్చేది యాక్చువల్గా.
యాక్చువల్గా అలాంటిది ఉంటేనే బెటర్ అనిపిస్తుంటుంది. నైట్ ఫైట్లో హీరోయిన్ని కాపాడతారు. అవును, అది కాపాడింది తేజ సజ్జ అని తేజాకి తెలుసు, కానీ హీరోయిన్కి తెలియదు. తెలియదు, అవును. బట్ ఏదైతే తెలుసుకున్న క్రమంలో ఆ సీక్వెన్స్ ఏదైతే ఉందో అది కొంచెము కన్ఫ్యూజింగ్గా ఉంది అని నేను కింద కమెంట్స్లో నేను చదివాను అనమాట. అంటే మోస్ట్ ఆఫ్ ద టైము, బట్ మిగతా సినిమా ఓవరాల్ గుడ్. నేను అనేది ఆ కొంత కొంత సీక్వెన్స్ అనేది కొంచెం క్లమ్జీగా అనిపించింది అని విన్నాను. దీని గురించి మీరు ఏం చెప్తారు అసలు? అంటే హీరోయిన్ పాయింట్ ఆఫ్లో హీరోనా కాదని తెలియదు, హీరోకి తెలుసు హీరోయిన్ అని. కానీ హీరోయిన్ పాయింట్ ఆఫ్లో దాంట్లో అంతా క్లియర్గా చూపించడం, హీరో అని చెప్పేసి క్లియర్గా చెప్పాము అక్కడ. మనకు ఆడియన్గా ఆల్రెడీ తేజని చూసేసాం కాబట్టి మన పాయింట్ ఆఫ్లో తేజనే కదా, ఎందుకు అమ్మాయి ఎందుకు చూసేసింది కదా, ఎందుకు చూడలేని నటిస్తున్నాను అన్నట్టు ఫీల్ వస్తుంది. కానీ యాక్చువల్గా అయితే అమ్మాయి చూడదు, ఎందుకంటే హీరో చూసినప్పుడు అమ్మాయి కళ్ళు మూసుకొని కింద దించుకొని ఉంటుంది. లైట్ ఎఫెక్ట్లో ఆ షార్ట్ సరిగ్గా రిజిస్టర్ అవ్వకపోవచ్చాము బహుశా. ఫస్ట్ అమ్మాయి చూసినప్పుడు హీరో వెనక్కి తిరిగి ఉంటాడు, అవును, ఈ హెయిర్ ఇదంతా. అందుకే మళ్ళీ ఇంకో సీన్లో ఏంటంటే ఈ హెయిర్ అంతా చూసి కన్ఫ్యూజ్ అవుతుంది అమ్మాయి, ఏంటి ఈడైన ఆ మెడలో లాకెట్ ఇదంతా చూసిన తర్వాత ఉంటుంది. దీన్ని తర్వాత ఎక్కడ రివీల్ చేద్దాం ఎక్కడ రివీల్ చేద్దాం అనుకుంటే సెకండ్ హాఫ్లో యాక్చువల్గా ఆ గోలీతో కొడతాడు కదా, అప్పుడు ఆ గోలీని సస్టైన్ చేసి ఈ అమ్మాయి ఫస్ట్ నుంచి గోలీ తెలుసు, ఎవడో సంబంధించి ఆ గోలీలన్నీ పెట్టుకుంటా ఉంటుంది అమ్మాయి. కానీ ఎవడన్నది అమ్మాయికి అర్థం కాదు. ఓకే, ఫైట్లో డైరెక్ట్ అయిపోతాడు హీరో. అవును, అప్పుడు ఆ గోలీ నుంచి మనం ప్లాస్ కట్కి వెళ్ళి ఆ చిన్నప్పటి నుంచి ఓకే వీడు హీరో వీడు కాపాడుతున్నాడు నన్ను అనేది అక్కడ అమ్మాయికి రిజిస్టర్ చేశాను. యాక్చువల్గా ఆ సీక్వెన్స్ కూడా చాలా బాగా వచ్చింది. ఎడిట్ చేసిన తర్వాత ప్రశాంత్ గారు కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యాడు యాక్చువల్గా. సో ఓవరాల్గా ఈ మూవీ మీకు ఎడిట్ చేయడానికి ఎంత టైం, ఎన్ని డేస్ పట్టిందండి టోటల్? అండి ఆల్మోస్ట్ షూటింగ్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి మొన్న మేము రిలీజ్ అయ్యడానికి 4-5 రోజుల ముందు వరకు చేస్తూనే ఉన్నాం ఎడిటింగ్. ఆల్మోస్ట్ 2.5 ఇయర్స్ అది డైలీ చేయాల్సిందే అండి. ఎందుకంటే రోజు ఎంతో కొంత మార్పు ఉంటుంది, ఏదో ఐడియా అట్లా లాస్ట్ మినిట్లో కొన్ని ట్రిమ్ చేసాం సినిమా గురించి. సెన్సార్ బిఫోర్ సెన్సార్కి వెళ్ళిపోతుందంటే ఇంకా ఏం చేయకూడదు ఇక. అంటే ప్రశాంత్ వర్మ గారు ఆల్మోస్ట్ అంటే వేస్టేజ్ అనేది లేకుండా, వేస్టేజ్ మీన్స్ ఎక్స్ట్రా పోర్షన్ తీయడం కానీ ప్రొడ్యూసర్ని ఇబ్బంది పెట్టకుండా తీస్తారన్న నానుడి అయితే ఉంది. ఎక్కువ సీన్లు చేయడండి, అవును, అంటే ఎక్కువ సీన్లు షూట్ చేసేసి ఈ సీన్లు ట్రిమ్ చేసేద్దాం పక్కన పెట్టేద్దాం అనేది ఉండదు ప్రశాంత్ గారితో. ఓకే, మేకింగ్లో అయితే రెస్ట్ అయితే ఎక్కువ ఆయన కంఫర్ట్ వరకు అయితే దాన్ని తీసుకోవడానికి చాలా తీసుకున్నాడు. ఆర్టిస్ట్ నుంచి ఖచ్చితంగా మనకి ఈ డైలాగ్ రావాలి అన్నప్పుడు డైలాగ్లో కాంప్రమైజ్ అవ్వడు, ఈ డైలాగ్ రాంగ్ చెప్పిన సరే మనం డబ్బింగ్లో కవర్ చేసేద్దాం అలా చేయడు ఆయన. ఖచ్చితంగా ఆయన పెర్ఫార్మెన్స్ ఆయన ఏదైతే కోరుకుంటాడో ఆ పెర్ఫార్మెన్స్ వచ్చేవరకు అయితే చేస్తాడు. అది 20 టేక్లైనా 30 టేక్లైనా దాంట్లో కాంప్రమైజ్ కావడు, అంత పెర్ఫెక్షన్ ఉంటుంది ఆయనతో. అలాగే ఎడిట్లో కూడా అంటే రెస్ట్రెస్ ఎక్కువ వస్తుంది కానీ ఇరిటేట్ ఎక్కువ రాదు. మీరు ఓవరాల్గా ఈ మూవీని ఎంత ట్రిమ్ చేశారండి, అంటే ఎన్ని మినిట్స్? మాక్సిమం 4-5 మినిట్స్ ట్రిమ్ చేసి ఉంటామండి ఎడిట్ అయిపోయిన తర్వాత. ఓకే, అంతే, అంతకన్నా ఎక్కువ చేసింది ఏం లేదు. ఒకటి మీకు ట్రైలర్లో చీతాతో ఒక రన్నింగ్ ఉంటుంది, అలాంటి ఒక సెన్సార్ బిఫోరే ఇదంతా జరిగింది. మూవీ స్టార్టింగ్లో అంజనాద్రి ఆ లిరిక్స్ వచ్చేప్పుడు ఏదైతే ఎంటైర్ ఆ మూవీ హనుమాన్ స్టాచ్యూ ఉంటుంది కదా, సో అది అంత క్వాలిటీగా రావడానికి మీకు రెండరింగ్ టైం ఆల్మోస్ట్ ఒక్కొక్క ఫ్రేమ్ రెండర్ అవడానికి 2 డేస్. అవును, అంతా వాళ్ళు వేరే కంపెనీ వాళ్ళు చేస్తారు అది. ఓకే, అంతా స్టోరీ బోర్డ్ అండి, స్టోరీ బోర్డ్ వేయించుకొని స్టోరీ బోర్డు ప్రకారమే చేయించాం అదంతా. ఓకే, స్టేజ్ ఇక్కడ హిల్స్ ఉండాలి, ఇక్కడ చెట్లు ఉండాలి, ఇక్కడ నుంచి బర్డ్స్ రావాలి, కెమెరా ప్యానింగ్ ఎలా ఉండాలి, ఎవ్రీథింగ్ ప్రతిదీ పేపర్ మీద ఉంటుంది ప్రశాంత్ గారితో. అంటే ఏది అవుట్ ఆఫ్ బాక్స్ కానీ లేకపోతే ఆయన అనుకోకుండా అయితే ఇది చేయించడు, ఒకటి చేయించేసి మళ్ళీ ఇది కాదు ఇంకోలా చేద్దాం ఇలా ఉండదు ఆయనతో. ప్రతిదీ పక్కాగా వెళ్తాడు. ఓకే, ఈయన పక్కాగా వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఆయన ఏదైతే వేసాను అనుకున్నాడో అది స్టోరీ బోర్డ్ చేపిస్తారు. ఓకే, అందుకు అంత టైం పట్టేది, అది క్వాలిటీ కూడా అంతకే ఉంది అంతలా కనిపిస్తుంది. లాస్ట్లో 40 సాంగ్ కూడా ఆ హనుమంతుడిది అది కూడా మొత్తం స్టోరీ బోర్డ్ వేసుకొని వెళ్ళాం మేము. స్టోరీ బోర్డ్ వేసి దాన్ని ఎడిట్ చేసుకొని ఎడిట్ తర్వాత సీజీ దగ్గరికి వెళ్ళాము, ఎందుకంటే ఒకసారి టెక్స్ట్ అయినా మళ్ళీ దానికి చాలా టైం టేకెన్, పక్కాగా ఎడిట్ చేసుకొని ఎడిట్ దగ్గర నుంచి సీజీకి వెళ్ళేది. ఈ షార్ట్ ఖచ్చితంగా కావాలంటేనే ఆ షార్ట్ చేయించాము అట్లా సీజీ నుంచి. మీకు అండర్ వాటర్ కూడా పొజిషన్స్ అన్ని హీరో అండర్ వాటర్లో పడిపోయిన తర్వాత మనీ కనబడడం దొరకడం ఇదంతా ఎడిట్లో ఆల్రెడీ మేము చూసేస్తాం సినిమా. ఓకే, స్టోరీ బోర్డ్ వేయించుకొని దాన్ని మేము ఆఫ్టర్ ఎఫెక్ట్స్లో దాన్ని క్రియేట్ చేసుకొని మిగతా అంతా మేము రిఫరెన్స్ కింద మొత్తం హీరో ఏ పొజిషన్లో ఉండాలి, లెఫ్ట్ రైట్ ఎలా రావాలి, ఇవన్నీ ఎడిట్లో చేసుకున్న తర్వాత మేము సీజీ దగ్గరికి వెళ్ళాం. ఓకే,
ఎందుకంటే ఇంకా అక్కడ పొజిషన్ సెట్ చేయడానికి మళ్ళీ ఉండదు. కెమెరాని ఒకసారి ఫిక్స్ చేసుకున్నారంటే ఇంకా అదే కెమెరా మీద వాళ్ళు రెండర్లు పెడతారు. అది దాని ప్రకారం మేము మొత్తం ఎడిట్లో చూసుకున్న తర్వాత ఓకే ఈ సీక్వెన్స్ ఫిక్స్ అన్నప్పుడు ఇంకా సీజీకి తీసుకెళ్ళి అక్కడ చేయించారు. అది ఇప్పుడు మీ కాంబినేషన్ అండ్ ప్రశాంత్ వర్మ గారి కాంబినేషన్లో ఈ మూవీ రావడం జరిగింది. మీరు ఫుల్ ఫ్లెజ్ ఎడిటర్గా వర్క్ చేయడం జరిగింది. మరి ఈ సినిమాకి గాను మీరు అనుకున్న రెమ్యునరేషన్ ఎంత? అనుకున్న దానికన్నా ఎక్కువ ఇచ్చారు. ఇంకా ఓకే అనుకున్న దానికంటే ఎక్కువ ఇచ్చారు. ఎండింగ్ లో టైటిల్స్ పడ్డ తర్వాత జై హనుమాన్ అని వస్తుంది. సో మరి నెక్స్ట్ మూవీ ఎలా ఉండబోతుంది జై హనుమాన్? మీకు ఏమన్నా హింట్ ఇచ్చారు? ఎందుకంటే డైరెక్టర్ గారికి ఎడిటర్ గారికి అవినాభావ సంబంధం ఉంటుంది. ఎందుకంటే పక్కనే కూర్చొని ప్రతి ఫ్రేమ్ ఎడిట్ చేస్తారు, డిస్కషన్ చేస్తారు కాబట్టి. ఎక్కువ షూటింగ్ అయిపోయిన తర్వాత ప్రశాంత్ గారు ఉండేది ఎడిట్ రూమ్ లోనే. ఓకే నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మిగతా సినిమాలకి డైరెక్షన్ డిపార్ట్మెంట్ మింగిల్ అవడం ఎడిట్లో ఇదే ఉంటుంది. ఈ సినిమాకి అలా ఉండదండి, మొత్తం డైరెక్టర్ గారే చూసుకుంటాడు అంతా ఎడిట్లో కానీ మొత్తం అంతా. కాబట్టి ఎక్కువ నాతో ట్రావెల్ అయితే చాలా. మరి ఆయన ఇంకేమన్నా ఇచ్చారా జై హనుమాన్ గురించి ఎలా ఉంటుంది? ఇంకా ఈ దీంట్లో ఉన్నాం మేము, ఇది అయిపోయిన తర్వాత స్లోగా స్టార్ట్ చేస్తాం. ఈ సక్సెస్ ని ఎంజాయ్ చేస్తాం. ఇంకా దీంట్లో ఉన్నాం. ఇంకా మరి ఆల్రెడీ సంక్రాంతికి వేసారు కదా జై హనుమాన్, నెక్స్ట్ సంక్రాంతికి. నెక్స్ట్ సంక్రాంతి వేయలేదు, 2025 అని వేసారు కదా. కానీ చాలా ప్రెస్ మీట్లలో ప్రశాంత్ వర్మ గారు అంటే ప్రతి సంక్రాంతికి నా మూవీ వస్తుంది, సో పీపుల్ విల్ ఎక్స్పెక్ట్ జై హనుమాన్. అదే జై హనుమాన్ రాదు కానీ ప్రతి సంక్రాంతికి అయితే సినిమా ఉంటుంది. ఓకే సో థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరు ప్రశాంత్ వర్మ గారితో మీ బాండింగ్ ఇలానే కంటిన్యూగా కొనసాగాలని, మీరు మరిన్ని సినిమాలకి ఎడిట్ చేసి ఎడిటర్గా వర్క్ చేసి మంచి పేరు తెచ్చుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.